ఈరోజు శనగలు వంకాయ ఉర్లగడ్డ వేసి సాంబార్ ఎలా తయారు చేస్తాము అనేది చూస్తాము. రెండు గ్లాసు శనగలు అర్ధ గ్లాస్ కందిపప్పు వేసి ఉడికించి తీసుకున్నాను. వంకాయ ఉర్లగడ్డని కట్ చేసి తీసుకున్నాను. ఇది నేను 30 మంది కోసం తయారు చేస్తూ ఉన్నాను. కొబ్బరి, కొత్తిమీర, జీలకర్రని కొద్దిగా ఫ్రై చేసి తీసుకున్నాను. చింతపండుని కొద్దిగా నానబెట్టినాను. టమోటాలని పెద్ద పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేస్తూ ఉన్నాను. కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర, టమోటా, చింతపండు అన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఏదైతే కాయగూరలు కట్ చేసి తీసుకున్నానో అది దాన్ని కూడా కుక్కర్లో వేస్తూ ఉన్నాను. కందిబేల జతలు, శనగల జతలు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు. నేను 30 మంది కోసం వేస్తూ ఉన్నాను, అందుకే ఎక్కువ పడుతుంది. మీరు మీ లెక్కతో ఉప్పు వేసుకోవచ్చు. చింతపండు కూడా టమోటా అన్ని మిక్స్ చేసుకోవాలి. దాన్ని కూడా ఆ పేస్ట్ని ఇందులోనే వేస్తూ ఉన్నాను. చూడండి, నీళ్ళు కూడా కొద్దిగా మిక్సీ జార్లో వేసి కడిగి పోస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. ఒక చిన్న బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, జీలకర్ర, పొట్టి మిరపకాయ, కరివేపాకు. ఇది నేను 30 మంది కోసం చేస్తూ ఉన్నాను, అందువలన ఎక్కువగా వేస్తూ ఉన్నాను, ఎక్కువ పడుతుంది. చూడండి, తరువాత రెడీ అయిపోయింది. ఈ తరువాతని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక విజిల్ తీసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది. చూడండి, మిక్స్ చేస్తూ ఉన్నాను. పెద్ద కుక్కర్లో తయారు చేస్తూ ఉన్నాను 30 మంది కోసం. కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ తీసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి, శనగలు, వంకాయ, ఉర్లగడ్డ అన్ని ఈ మూడు వేసిన సాంబార్ రెడీ.